గంటా శ్రీనివాసరావుకు విశాఖ జిల్లా భీమునిపట్నం ఎప్పుడూ ఆయన పొలిటికల్ కెరీర్లో స్వీట్ మెమరీగానే ఉంటుంది. ఆయన 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 37,000 పైచిలుకు మెజార్టీ ఇచ్చింది. 5 ఏళ్ల పాటు మంత్రిగా ఆయన పనిచేసే అవకాశం భీమ్లీ నుంచే కలిగింది. దాంతో గంటాకు భీమ్లీ అంటే అదొక రకం సెంటిమెంట్. నిజం చెప్పాలంటే ఆయన 2019లోనే భీమ్లీ నుంచి పోటీ చేయాలనుకున్నారు, కానీ చివరి నిమిషంలో ఆయన్ను విశాఖ నార్త్కు మార్చారు. ఇక 2024లో కూడా ఆఖరు దాకా ఆయనకి భీమ్లీ టికెట్ ఫిక్స్ కాలేదు. చివరకు చీపురుపల్లి వెళ్లమని హైకమాండ్ కోరినట్లు ప్రచారం జరిగింది. గంటా మాత్రం పట్టు వదలకుండా భీమ్లీ నుంచే పోటీ అంటూ వచ్చారు. చివరికి ఆ సీటును సాధించారు. ఇక మంచి ముహూర్తం చూసి ఆయన ప్రచారం మొదలుపెట్టారు. భీమ్లీలోని అన్నవరం గ్రామం నుంచి గంటా ప్రచారం స్టార్ట్ చేశారు. అన్నవరం కూడా ఆయన సెంటిమెంట్ ప్రాంతమే. గంటా శ్రీనివాసరావు ఈసారి తన మెజార్టీ ఏపీలోనే టాప్ లేపాలని అంటున్నారు. భీమ్లీలో తన గెలుపు చూసిన వారంతా ఇంత మెజార్టీ ఎలా అంటూ చర్చించుకోవాలని చెబుతున్నారు. గంటా దానికి తగ్గట్లుగానే అన్ని రకాల కసరత్తులు తెరవెనక చేసుకుంటూ రంగంలోకి దిగారు. భీమ్లీ టికెట్ ని ఆశించిన టీడీపీ ఇన్ఛార్జ్ కొరాడ రాజబాబు ఇంటికి వెళ్లి మరీ ఆయనను తనతో కలుపుకున్నారు. అదేవిధంగా జనసేనకే టికెట్ ఇవ్వాలని చివరిదాకా పట్టుబట్టిన ఆ పార్టీ భీమ్లీ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ ని కలిసి తన మద్దతును కూడగట్టుకున్నారు. ఇలా చూసుకుంటే గనుక గంటా మీద ఆయన భీమ్లీ అభ్యర్థిత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారంతా కూడా ఇప్పుడు ఆయనతోనే కలిసి ఉన్నారు. అలా గంటా ఘటికుడు అనిపించుకున్నారు. తనకు టీడీపీలో కానీ కూటమిలో ఉన్న జనసేనలో కానీ ఏ రకంగా ఇబ్బందులు లేకుండా చూసుకొని ఆయన ప్రచారంలోకి దిగిపోయారు. ఇంకోవైపు వైసీపీలో ఉన్న ముఖ్య నేతలను ఆయన ఆకట్టుకున్నారు. ప్రతి మండలం నుంచి బలమైన నేతలను తెలుగుదేశం పార్టీలో చేర్చేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఈసారి కనీసంగా 50,000 పైచిలుకు భారీ మెజార్టీతో గెలవాలని గంటా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే భీమ్లీలో ఆయన ప్రత్యర్థిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన జనంలో ఉండే నేత, పైగా అందరికీ అందుబాటులో ఉంటారని పేరు. గంటా మీద విమర్శలు చేస్తున్నారు. ఆయన గెలిచాక అందుబాటులో ఉండరని, దీనినే అధికార పార్టీ నేతలు ప్రచారంలో పెడుతున్నారు. ఇక మరోవైపు చూస్తే ఇక్కడ వైసీపీ కూడా స్ట్రాంగ్ గా ఉంది. భీమ్లీలో ప్రజానీకంలో అత్యధిక శాతం పేదలు, బడుగు, బలహీన వర్గాలు వారు ఉన్నారు. సంక్షేమ పథకాలు వైసీపీకి అండగా ఉంటాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందువల్ల గంట అనుకున్నట్లుగా 600,000 పైగా భారీ మెజార్టీ సాధ్యమేనా అన్నది ఒక చర్చగా ఉంది. అదే సమయంలో హోరాహోరీ పోరు తప్పదని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో భీమ్లీలో గంటా శ్రీనివాసరావు తన సెంటిమెంట్ ను కొనసాగిస్తారా, లేదంటే అవంతి ఒడ్డున పడతారా అన్నది వేచి చూడాలి.